హరహర మహాదేవ్ అనే హర్షధ్వనులతో హోరెత్తిన ఇందూరు. శంభుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న చెప్పుల దుకాణాలు తొలగించాలని, జిల్లాలో ఉండే ఆలయాల భూములను కబ్జాదారుల నుండి రక్షించాలని కోరుకుంటూ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీ నీలకంఠేశ్వర ఆలయం నుండి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ జరిగింది. ఈ విషయమై ప్రసాద్ పటేల్ మాట్లాడుతూ, గతంలో ఇటువంటి నిరసనలు ఎన్ని చేసినా ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఎడల ఈ మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇకనైనా శంభుని ఆలయం వద్ద చెప్పుల దుకాణాలు తీసివేయాలని, నీలకంఠేశ్వర ఆలయంలో అన్య మతస్థుల దుకాణాలను తొలగించాలని, కబ్జాకు గురైన ఇద్దరు ఆలయ భూములను స్వాధీనపరుచుకుని ఆలయాలకు బాధ్యత అప్పగించాలని అన్నారు. ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న సమస్త హిందూ యువకులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. నిర్మాణమైనటువంటి ఈ శంభుని గుడి ఆలయం, దానికి ఆనుకొని అన్య మతస్థులు చెప్పుల దుకాణం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒక 6 నెలల నుంచి ఒకటే వేడుకుంటున్నాం, మా గుడికొని ఆనుకొని ఉన్న చెప్పుల షాపులను వెంటనే తొలగించాలని చెప్పేసి గత 6 నెలల నుంచి కలెక్టర్ గారికి, ఇక్కడున్న అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య గారికి, స్టేట్ కమిషనర్ భాగ్యనగర్లో వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత 6 నెలల నుంచి మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా నిమ్ముకు నేరెత్తనట్టు నిద్రపోతురు. ఇందూరు జిల్లాలో 100 దేవాలయాలు ఉన్నాయి. మా పూర్వీకులు దీప నివేద్యం కోసం ఇచ్చినటువంటి భూములు ఈరోజు కబ్జా కోరుల్లో ఉన్నాయి. అవన్నీ విడిపియమని చెప్తున్నాం. మేమిచ్చే ట్యాక్స్, మేమిచ్చే హుండి పైసతోటి ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు నిమ్ముకు నీరెత్తనట్టు నిద్రపోతున్నారు. వాళ్ళు కనుక ఈ మా భూములు, మా దేవాలయాలకు ఉన్న చెప్పుల షాపులు తొలగిస్తే మేము ఈ 6 నెలల నుంచి ఈ ఉద్యమం ఏం చేయకుంటుమి. ఇక్కడ స్వచ్ఛందంగా యువకులంతా కూడా ప్రతి గల్లీ నుంచి, ప్రతి వాడ నుంచి, ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా తరలి ఈరోజు ర్యాలీని విజయవంతం చేసిరు. వాళ్ళందరికీ కూడా హిందూ ఆలయ పరిరక్షణ సమితి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా కొన్ని రోజులు సమయం అడిగిరంట, అది చెప్తున్నాం. అవి తీయకపోతే ఇందూరు కూడా ముట్టడి చేస్తాం. ఇది మంచిది కాదు, నిద్రపోవద్దని చెప్పేసి అధికారులకు చెప్తున్నాం. మీరు డ్యూటీ మీరు చేస్తే ఇంతమంది ప్రజలు పనులు వదులుకొని రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకుండే. దయచేసి చెప్తున్నాం, ఈ నిరసన కార్యక్రమాలు తీవ్రంగా కాకముందే అవి చెప్పుల షాపులు, కంఠేశ్వర్లున్న అన్నమతస్థ షాపులు, ఇందూరు జిల్లాలకు ఉన్న మా దేవుడి గుడిల భూములన్నీ అప్పచెప్పాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. భారత్.